అలాగే దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కేంద్రీకృతమై చూస్తూ ఉన్నారు ఒకనాటి మన ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం తెలుగువాడి ఖ్యాతిని వెలుగెత్తి చాటినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం ఈనాటి ఇక్కడ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కక్ష పూరితమైనటువంటి ధోరణితో ఆయనకున్నటువంటి పలుకుబడిని సహించలేక ప్రజల్లో వస్తున్న ఆయన వస్తున్నటువంటి ఆయన వస్తుంటే ప్రజలు చూపించే అభిమానాన్ని చూసి భరించలేక యువగళ పాదయాత్ర లోకేష్ బాబు గారి యొక్క ప్రభంజనాన్ని సహించలేక మహిళలంతా కూడా హారతులు ఇచ్చి జేజేలు పలుకుతుంటే దాన్ని ఆపేయాలనే ఉద్దేశంతో యువగళాన్ని ఆపివేయాలని చంద్రబాబు గారు పర్యటన ఆపివేయాలని ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితుల్లో ఒక తెలివి తక్కువ పని ప్రభుత్వం చేసింది అమానుషంగా ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు అందరికీ తెలుసు నిన్న భువనేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు భువనేశ్వర్ గారు ప్రదర్శించినటువంటి ఆ హుందాతనం మనమంతా చూసాం ఆమె చంద్రబాబు గారిని జైల్లో కలిసి వచ్చి తర్వాత దేవాలయాల్లో సందర్శించి అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రజలు జయజేలు అందుకున్నారు ఆమె ఆమెను చూడటానికి ఎంతోమంది మహిళలు యువత రైతులు బలహీన వర్గాలు ముందుకు తొచ్చుకొని రావడం జరిగింది వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా కష్టమే అయినప్పటికీ కూడా ఆమె చాలా హుందాగా ఉండి ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చారు ఆమె మాట్లాడిన తర్వాత మహిళా శక్తి అంటే ఏంటో యువత స్ఫూర్తి అంటే ఏంటో చంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఐటీ ప్రపంచపు కీర్తి ఏంటో కూడా వారు గుర్తు చేయడం జరిగింది అంతేకాకుండా ఏ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏ నాయకుడు సతీమణి కానీ వాడనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదాలని వారు వా వాడటం జరిగింది అవి ఏంటంటే రోజున చంద్రబాబు గారు ధైర్యంగా ఉన్నారు స్థైర్యంగా ఉన్నారు ఆయన చాలా గట్టిగా ఉన్నారు మీ అందరి ప్రేమాభిమానాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయి మీకోసం ఆయన చాలా దృఢంగా ఉన్నారు కనుక మీరు కూడా అట్లానే ఉండాలి ధైర్యంగా మీరంతా కూడా ఎంతో శక్తితో పనిచేయాలని చెప్పిన వారు పిలుపునివ్వడం జరిగింది నిజంగా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా ఇవ్వలేనటువంటి మరి సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది నిజంగా వారికి అభినందనలు ఆమె ధైర్యాన్ని చూశాక మాకందరికి కూడా ఇంకా శక్తి వచ్చింది ఇంకా ధైర్యం వచ్చింది ఎందుకంటే ఈనాడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం మళ్ళీ పదకొండు రోజులు పొడిగించారు చంద్రబాబు గారికి ఇప్పటికే పదిహేడు రోజులు అయింది మరి పదిహేడు రోజులైతే ఇంకా మళ్ళీ ఐదో తారీఖు దాకా అని చెప్పని పొడిగిస్తే ఏమనుకోవాలి ఎంత కక్ష సాధింపు ఉందనుకోవాలి అంతేకాదు అసెంబ్లీలో మన వాళ్ళని బయటికి నెట్టేసి జబ్బలు చరుచుకుంటూ కుప్పికంతులు వేస్తూ చక్కబద్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి మనం చేసింది తప్పు అని చెప్పని ఇక్కడ వీళ్ళు అనలేరు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ మాత్రం చాలామంది అనుకుంటున్నారు చాలా పొరపాటు చేశారు చాలా పప్పులో కాలేసింది ప్రభుత్వం ఈ విధంగా చంద్రబాబు గారి మీద చర్యలు కారణంగా చర్యలు తీసుకోవడం జైల్లో పెట్టడం ఇబ్బందులు పెట్టడం నేను భువనేశ్వర్ గారి కూడా చెప్పారు భోంచేయడానికి ఒక టేబుల్ కూడా ఇవ్వలేదని ఎంత బాధ అనిపిస్తుంది దోమలు కుడుతున్నాయంటేనే బాధ అనిపించింది ఇప్పుడు భోంచేయడానికి టేబుల్ కూడా ఇవ్వ పరిస్థితి అక్కడ ఉందంటే ఇంకా ఎంతో బాధ అనిపించింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఎక్కడ పెట్టినా కూడా రోజు రోజుకి ఉద్ధృతం పంపుతూ ఉంది మహిళలు రోడ్డు మీదకు రావడం చంద్రబాబు గారికి మద్దతు తెలియజేయడం యువతంతా కూడా వెలుగెత్తి చాటడం ఎక్కడ పెట్టినా కూడా నిరసన దీక్షలు పాదయాత్రలు అలాగే ఆమర్నిరాహార దీక్షలు జలదీక్షలు ఇవన్నీ కూడా చేయడం ఇన్ని రోజులుగా విరామం లేకుండా విసుగు లేకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు ఉజ్జుమటానికి సిద్ధంగా ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే అందరికీ అర్థమైపోయింది చాలామందికి వాళ్ళ పార్టీలో కూడా చాలామంది వీడు చేసిన పనికి అసహించుకుంటున్నారు ఏంటి ముఖ్యమంత్రి ఇట్లా చేయడం ఏంటి పిచ్చి చేస్ట్లు ఏమిటి తొందరపాటు చర్యలు ఈ కక్షదా స్వాధింపు ధోరణి ఇది అన్యాయం కదా అనేది వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేము అయితే మట్టి గరిచిపోతాం రేపు జనం ఊళ్ళలో కూడా తిరగనీరు మమ్మల్ని ఈ విధంగా చేయటం ఏంటి ఎంత అన్యాయం ఇది ఏదో ఒకటి రెండు రోజులు ఏమీ నిరూపించలేకపోయారు ఏమీ చేయలేకపోయారు అన్నీ ఎత్తుకుంటా ఉంటారు ఏమేం చేయాలా ఏమేమి మార్చేయాలా అని చెప్పని చూస్తుంటారు అన్నీ మాయం చేస్తుంటారు వాళ్ళే మళ్ళీ వాళ్ళే చెప్తా ఉంటారు ఏంటంటే చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావటం లేదు ఆ పరిస్థితిలో వాళ్ళ స్థితి ఉంది అంతేకాకుండా ఒకటి మనం ఆలోచించాలి పెద్దలు చెప్తారు న్యాయశాస్త్రంలో ఉంది పది మంది దోషులైనా వదిలిపెట్టవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పినని అంతేకాదు పది మంది తెలుగు తక్కువ వాళ్ళని నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పినని అంటే మనకి ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి కానీ ప్రతిష్ట కానీ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి రాష్ట్రాన్ని చేసిన సేవలు కానీ ఇవాళ మనం తెలియని చిన్నపిల్లాడికి కూడా తెలిసే పరిస్థితి వచ్చింది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయోటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగారు ఆ రోజున నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజునంటే ఇప్పుడు దరిదాపుగా ఇరవై ఇరవై ఐదేళ్ళు అయిపోయింది అన్నమాట ఇప్పటికీ మర్చిపోలేదు అక్కడ చూస్తున్నాం మన రాష్ట్రం కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగా చేయాలని ఆయన సంకల్పంతో ఇక్కడ వనరులు లేకపోయినా పరిపాలనా బిల్డింగులు లేకపోయినా హైదరాబాద్ నుంచి కొద్ది కాలం మాత్రమే పరిపాలన అక్కడ నుంచి మనం కొన్ని పనులు చేసుకుంటూ ఏది ఏమైతే అయిందని ఇక్కడ ఇరిగేషన్ భవనాల్లోకి వచ్చి అదే ముఖ్యమంత్రి కార్యాలయంగా సెక్రటరేట్గా భావించి ఇరుకైనప్పటికీ కూడా అక్కడ నుంచి రాజధాని నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు ఆ నిర్మాణం ప్రారంభించినప్పుడు మోడీ గారే స్వయాన ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని గారే వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది త్వరితగతిన ప్రారంభోత్సవం చేయడానికి సహకరిస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ దురదృష్టం ఈ ప్రభుత్వం రావడం ఢిల్లీ పెద్దలు ఇక్కడ పరిణామాలు పట్టించుకోకపోవడం దాని మూలంగా రాజధాని ఆగిపోయింది ఒక పక్కన రాజధాని లేకుండా నష్టపోయాం ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి లేకుండా పోయింది రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది అరాచకాలు ఎక్కువైపోయాయి అవినీతి పెచ్చుమీరిపోయింది దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి మహిళల పైన అత్యాచారాలు హత్యలు వారు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువైపోయింది చిన్నపిల్లలకి రక్షణ లేకుండా పోయింది రోడ్డు భద్రత లేకుండా పోయింది యాక్సిడెంట్లు కావటం తరచుగా కుటుంబాల కుటుంబాలు మరణించడం ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే ఒక రకంగా నాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా ఈ పాడైపోయిన రోడ్లని ఎప్పుడు బాగు చేస్తారా మళ్ళీ రాజధాని పనులు ఎప్పుడు మొదలు పెడతారా ఈ నిరుద్యోగ సమస్య ఎప్పుడు తీరుతుందా ఇలా అనుకుంటూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం ఈరోజు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మహిళలు మన వాళ్ళు లేకుండా అసెంబ్లీలో కూర్చుని ఇక వాళ్ళకి ఎదురే ముందు ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది మహిళలకంట బ్రహ్మాండంగా చేశారంట వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అన్ని పేపర్లో చూడండి మళ్ళీ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి రావాలంట ఎందుకయ్యా ఎందుకమ్మా ఏం చేశారని మీరు చెప్పదలుచుకున్నారు ఏం చేశారో చెప్పండి ఎక్కడ డెవలప్ చేశారో చెప్పండి ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి ఏమీ చెప్పలేరు తాయిలాలు మాత్రం ఇచ్చారంతే అమ్మ బుడ్డి అంటారు అమ్మ అమ్మఒడి అంటారు అయ్యకు బుడ్డి చేతికిస్తారు మీరు ఇచ్చింది కాస్త ఆయన తాగేస్తాడు ఆయన ఆరోగ్యం పాడుతుంది ఒల్లుగుల్ల ఇల్లుగుల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి ఈ విధంగా చెప్పుకోకపోతే పరిపాలన అనేది అయింది అది నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు ఒక నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారు మీ అధికారులు కానీ మీరు కానీ వ్యవస్థను కూడా చట్టాన్ని కూడా చుట్టాలుగా భావించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు దానిలో కొన్ని పరిణామాలు మనం చూస్తే చంద్రబాబు గారిని దోషి అని మీరు అంటున్నారు కదా మీరు పంత పదిహేడు రోజుల పైన అయింది కదా దోషిగా మీరు నిర్ధారించలేకపోయారు పోనీ నిర్దోషి అని చెప్పని అందరూ అంటున్నారు కదా ప్రపంచం అంతా అంటుంది కదా మీ మెజారిటీ ఎంత మీరు ఎంతమంది ఇక్కడ కుసే అడ్డమైన కోతలు కానీ ఇవాడు ప్రపంచమంతా కూడా గొంతెత్తి నినాదాలు పలుకుతూ చంద్రబాబు గారికి అండగా నిలబడ్డప్పుడైనా మీరు ఎనకపోవాలి కదా మీరు తోక ముడుచుకోవాలి కదా పొరపాటు లెంపలు వేసుకోవాలి కదా అలా వేసుకోకుండా మీరు దోషి దోషి అని అంటే తప్ప నిర్దోషిగా నిరూపిస్తున్నారా నిర్దో నిర్దోషి అని చెప్పని వదిలిపెడుతున్నారా దోషి అని చెప్పనని నిరూపించగలుగుతున్నారా అంటే మీరు దోషి అని చెప్పరని నిరూపించలేరు నిర్దోషిగా వదిలిపెట్టలేరు అంటే మీకు మనసు ఒప్పటం లేదనమాట మీకు మనసొప్పినా ఒప్పుకోకపోయినా ఈ ప్రజాక్షేత్రంలో ఈనాడున్నటువంటి పరిస్థితుల్లో జనం రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా ఎక్కడికక్కడ కూర్చుంటున్నారో వేలాది మంది ఏ విధంగా వెలుగెత్తి చాడుతున్నారో ప్రపంచం అంతా కూడా చంద్రబాబు గారు నువ్వు ఏ విధంగా ఎంత అభిమానంతో చూస్తున్నారో భువనేశ్వర్ గారు ఎంత పరిణితితో మాట్లాడారో లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉంటే ఎకతాలు చేస్తారా పారిపోయాడు నీకు పారిపోయేవాళ్ళకి కనిపిస్తున్నారా పారిపోయేది మీలాంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు పారిపోయేది ఏంటి వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళి అక్కడ బంధిస్తే మీరు ఎన్నాళ్ళు బంధిస్తారు కానీ ప్రపంచం అంతా కూడా అండగా నిలబెడితే ఆయన పారిపోవటం ఏంటండి పారిపోయే మనిషి అయితే మళ్ళీ యువగాన్ని మొదలు పెట్టరు మొదలు పెడతారు చూడండి రెండు మూడు రోజుల్లో యువగాళ్ళాన్ని మొదలు పెడతారు మళ్ళీ ప్రజల మధ్యకి వస్తారు సింహం జూలు విధిల్చి బయటకు వస్తుంది కాబట్టి మన భువనేశ్వర్ గారు ఒక పులిబిడ్డలాగా మాట్లాడారు చాలా ధైర్యంగా మాట్లాడారు చాలా స్థైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఇవాళ మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పొగుడుకోవడం అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుందని చెప్పడం ఏం చేశారని చెప్తారు మీరు ఏ న్యాయం చేశారని చెప్తారు ఎవరికి మేలు జరిగిందని చెప్తారు యువత శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు మీరు మహిళా మహిళా శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు యువత స్ఫూర్తిని నాశనం చేయాలని చూస్తున్నారు కానీ వాళ్ళ ఐటీ రంగపు కీర్తి మళ్ళీ బయటకు తీసుకొచ్చింది చంద్రబాబు గారు గొప్పతనం ఏంటో అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇతర దేశాల్లో తెలుగుదేశం పార్టీనే కాదు తెలుగుదేశం కేడర్కే కాదు ఇక్కడ ప్రజానీ కనుక అందరికి కూడా ప్రపంచం అంతా అండగా నిలబడి ఉందని గమనించవలసిందిగా కోరుతూ మహిళా తల్లులారా మీరంతా కూడా భువనేశ్వర్ గారి యొక్క పిలుపుని అందుకుని ఏదో ఇది చంద్రబాబు గారి కుటుంబం కోసం అనుకోకండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాజధాని కోసం ఈ రాష్ట్రం బాగుపడటం కోసం నిరు నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం రైతాంగానికి పేద బలహీన వర్గాలకు అండగా నిలబడటం కోసం మన చంద్రబాబు గారిని త్వరతగతిన మన మధ్యకు వచ్చే విధంగా ఉద్యమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం